మెదక్ జిల్లా రామాయంపేట నుండి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయులను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా గత రాత్రి నుండి ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టులు చేశారు. రామాయంపేటలో 20 మంది ఉపాధ్యాయులను, నిజాంపేటలో 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాల విద్య అధిక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు, కుమార్తె ప్రైవేటు పాఠశాలకు డైరెక్టర్లుగా ఉన్నందువల్లే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు, టిఎస్, టిపిటియు, టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. May 16, 2018 నాడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరితో మరి చర్చల సందర్భంగా వారు ప్రకటించినటువంటి హామీలు పత్రికా విలేకరుల సమక్షంలో కూడా ప్రకటించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా పీఆర్సీని జూన్ 2, 2018 నుంచే మరి IR రూపంలో ప్రకటిస్తానని చెప్పి, మరి పీఆర్సీ ఫిట్మెంట్లు కూడా 15, 2018 నుంచే మరి అమలు పరుస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీలు మరి 2 గడుస్తున్నప్పటికీ అమల్లోకి రాలేదు. మరి ఈరోజు పలు దఫాలుగా ప్రభుత్వ కార్యదర్శి గారికి మరి మా యొక్క డిమాండ్ను ప్రకటిస్తూ వారికి మరి నివేదికలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మరి మేము ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరం కూడా శాంతియుతంగా నిరసన తెలియడానికి మేము పూనుకున్నాం. మరి అలాంటి నిరసన తెలిపే అవకాశం లేకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మరి మాకు నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రమంతటా కూడా అన్ని మండలాల్లో మరి పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధం చేయడం, మరి ఒక రోజు నుంచే మరి ఉపాధ్యాయులుగా మరి ఉద్యోగస్తులుగా ఈ రోజు కూడా మేము మరి హింసాత్మకంగా మీరు ఉద్యమాలు చేసిన సందర్భాలు లేవు. అలాంటి ఒక శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కనిపించి మరి మాకు శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుతాము. నా పేరు ప్రణీత్ కుమార్, ఎస్టీయు మెదక్ జిల్లా అధ్యక్షుడు, ఎస్టీ స్టేట్ టీచర్స్ యూనియన్. ప్రకటించేటువంటి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ మా మీద కుట్రపూరితమైన కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రైవేట్ పాఠశాల వెనుక నుంచి ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కూతురు, కొడుకు ప్రైవేట్ పాఠశాల యొక్క అధ్యక్ష కార్యదర్శి ఉంటూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి 14% ఏదైతే ఉందో విద్యకు బడ్జెట్ కేటాయిస్తుండే దాన్ని సమైక్య రాష్ట్రంలో 2014లో 14% ఉన్నటువంటి ఫండ్ని ప్రజెంట్ ఇప్పుడు 6%కి కుదించారు. అంటే ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలని ఒక ప్రభుత్వ పాఠశాలను భ్రష్ పాటించడానికి ప్రభుత్వం పూనుకున్నట్టు అనిపిస్తుంది. ఈ పద్ధతిని మేము యూఎస్పీసీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం తప్ప వేరే విషయం కోసం మేము పోరాటం చేయలేము. ఇప్పటికైనా ప్రభుత్వం కలదర్శి మా యొక్క రమేష్ సార్, టీపీటీఎఫ్ రామంపేట మండల ప్రెసిడెంట్.